ఏమన్నా గుణం కనిపించిందే? గుణం కనిపించలేదు, పుప్పి మాత్రం కనిపించింది అమ్మా. ఏం పర్లేదమ్మా, రేపటి గుణం కనిపిస్తుంది. ఏంటోరా, ఏం వజ్యమో ఏంటో, జగదాంబ తల బొప్పి కట్టింది గాని గతం మాత్రం గుర్తుకు రాలేదు. వస్తుందమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. అయినా మర్చిపోయింది. ఒకరోజు విషయాలు రెండు రోజుల విషయాలు అయితే వెంటనే గుర్తుకొచ్చేవి. సంవత్సరం పాటు జరిగిన విషయాలన్నీ మర్చిపోయారు కదా, గుర్తుకు రావడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓపిక పట్టాలమ్మా. అయ్యో, అప్పటికే చాలా ఓపిక పట్టానే, ఇంకా నా వల్ల కాదేమో అనిపించింది. నేనేం చెప్పాను మమ్మీ, ఆ నాటకం ఆపమని ముందే చెప్పానా? ఇప్పటికైనా ఆపు, మెమరీ వచ్చిందని చెప్పు. నో 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 నో, దెబ్బ ఎలాగూ తగిలింది. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అంటారు అమ్మా. ఆ కృష్ణగాడు నా కళ్ళ ముందు కనపడితే నేనేం చేస్తానో అనే భయంతో వాళ్లే వాణ్ణి ఇంట్లోంచి పంపించేయాలి. అదంతా బాగానే ఉంది మమ్మీ, కానీ రేపు ఇంకో జాతర ఉంది కదా. బేబీ, నాకు ఒకటి అనిపిస్తుంది, ఆ కృష్ణగాడిని పంపించడం నా వల్ల కాదేమో అనిపిస్తుంది. ఈలోగా నేనే పోయేలా ఉన్నాను, నేను డ్రాప్ అవుతానులే. మమ్మీ, నువ్వు పిరికి మాటలు మాట్లాడుతున్నావా? ఆ కృష్ణగాడిని ఇంట్లోంచి పంపిస్తానని ఇందాకే కదా మాటిచ్చా, అప్పుడే మాట తప్పుతావేంటి? ఇచ్చాను, కానీ నాకు రేపటి జాతర గుర్తుకు రాలేదు, అరవట్లో పొరపాటుగా చెప్పేశాను. మమ్మీ, నీ శక్తి నీకు తెలియట్లేదు మమ్మీ, పైకి కనిపించని పరాశక్తివి నువ్వు. మమ్మీ, నువ్వు కత్తి పట్టని సాతకర్ణి మమ్మీ. కక్ష కట్టిన బాహుబలివి. ఒక్క మాటలో చెప్పాలంటే మా కోసం పోరాడుతున్న ఆదిశక్తివి. అలాంటి నువ్వు యుద్ధాన్ని మధ్యలో ఆపేసి జగదాంబ పేరుకే మచ్చ తెస్తావా? లేదు, నేను నేను పోరాడతాను. మమ్మీ, ఒక ఐడియా. ఏంటిది? నీకు దెబ్బ తగిలిన చోట వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు కాబట్టి అక్కడ ఒక చిన్న ఐరన్ ప్లేట్ పెడదాం. నీకు అసలు బుద్ధుందా? ఐరన్ ప్లేట్ అంటే ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది, డైరెక్ట్ గా తల్లోకి వెళ్ళిపోతుంది.